బండి సంజయ్ హైడ్రామాకు బ్రేక్ పడింది. హైదరాబాద్ నుండి కరీంనగర్ వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సిద్దిపేట అమరవీరుల స్థూపం వద్ద ముందుగా సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పి మాట్లాడకుండా ఉటంకించారు. అమరవీరుల స్థూపం వద్ద మీడియా సమావేశం పేరిట అర్ధరాత్రి అల్లర్లను సృష్టించేందుకు కుట్ర చేసిన బీజేపీని ముందుగానే గ్రహించారు సిద్దిపేట జనం. మీడియా మిత్రుల సాక్షిగా జరిగినటువంటి రంగదాంపల్లి అమరవీరుల స్థూపం వద్ద జరిగినటువంటి సంఘటన మీరంతా చూసిండు. ఒక రెండు సెకండ్లు కూడా ఆగకుండా పారిపోయినటువంటి పేపర్ లీకేజ్ దొంగ బండి సంజయ్ వ్యవహారాన్ని ఇక్కడ రంగదాంపల్లి ప్రజలు అట్లాగే ఇక్కడికి వచ్చినటువంటి ఎస్ఎస్సి విద్యార్థుల తల్లిదండ్రులు అట్లాగే మీడియా మిత్రులంతా కూడా చూసిండు. మీ అందరికీ సమాచారం ఇచ్చిండ్రు. ఈ జిల్లా అధ్యక్షుడు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి ఏమని చెప్పిండు, మీడియా మిత్రులతో కలిసి మాట్లాడతారు బండి సంజయ్ గారు అమరవీరుల స్థూపం వద్ద రంగదాంపల్లి స్థూపం వద్ద మాట్లాడతారు, మీరంతా కూడా రావాలి, దీన్ని కవరేజ్ చేయాలి తప్పకుండా, ముఖ్యమైనటువంటి విషయం అని చెప్పి మీ అందరికీ సమాచారం ఇచ్చిన విషయం నిజం కాదా నేను అడుగుతా ఉన్నా. అయితే మీకు సమాచారం ఇచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మరి ప్రజల యొక్క వ్యతిరేకతను చూసి ఎస్ఎస్సి విద్యార్థుల తల్లిదండ్రులను చూసి పారిపోయి రెండు సెకండ్లు కూడా ఆగకుండా మరి వెళ్ళిపోయిన సంగతిని మీరు వీడియోలో చిత్రీకరించారు. మరి ఆ వీడియోను బయట పెట్టండి, అట్లాగే మా దగ్గర కూడా ఉన్నాయి. ఏది ఏమైనా ఇవాళ ఏదైతే ఎస్ఎస్సి ప్రశ్నాపత్రాలను లీక్ చేసేటువంటి కుట్ర పన్నినటువంటి బండి సంజయ్ ఇవాళ విద్యార్థులతో విద్యార్థుల జీవితాలతో విద్యార్థుల కుటుంబాలతో ఎస్ఎస్సి ఎగ్జామ్ రాస్తున్నటువంటి విద్యార్థుల కుటుంబాలతో చెలగాటమాడుతున్నాడు. తప్పకుండా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ బీజేపీ బండి సంజయ్ చేస్తున్నటువంటి ఈ యొక్క అకృత్యాలను మరి సమర్థిస్తుందా వ్యతిరేకిస్తుందా, లేకపోతే ఒకవేళ వ్యతిరేకిస్తే కనుక వెంటనే అతన్ని రాష్ట్ర అధ్యక్షునిగా వెంటనే డిస్మిస్ చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ మరి ఇవాళ ఏదైతే ఎస్ఎస్సి విద్యార్థుల తల్లిదండ్రుల ఎస్ఎస్సి విద్యార్థుల పక్షాన ప్రశ్నిస్తా ఉంది. ఏది ఏమైనా ఇలా రంగదాంపల్లి చౌరస్తా వద్ద అమరవీరుల స్థూపం వద్ద అమరవీరుల ఆత్మఘోష ఇలా చూస్తా ఉంది. ఇవాళ బండి సంజయ్ పారిపోయినటువంటి పరిస్థితి, మీరెన్నడూ ఉద్యమాల్లో పాల్గొనలేదు, మీ ఉద్యమాలల్లో కుట్రలు కుతంత్రాలు మత విద్వేషాలు పేపర్ లీకేజీలు తప్ప ఏనాడు కూడా మీరు ఉద్యమాల్లో పాల్గొనలేదు, తప్పకుండా తగినటువంటి బుద్ధి చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వరంగల్లో ఇవాళ జరిగినటువంటి ఏదైతే ప్రెస్ మీట్ చూశారు మీరంతా కూడా, వరంగల్ కమిషనర్ పెట్టినటువంటి ప్రెస్ మీట్ మీరంతా చూశారు, అక్కడ డైరెక్ట్గా ఈ విషయంలో బండి సంజయ్ గారి పాత్ర ఉందని నిందితుడే తెలిపినటువంటి విషయాన్ని అంత ప్రజలంతా కూడా గమనిస్తున్నటువంటి వేళ ఇవాళ ఇక్కడ ఒక డ్రామా చేయడానికి రంగదాంపల్లి అమరవీరుల స్థూపం వస్తుంది.